ఇంతమంది కౌలు రైతులు చనిపోతే మీకు తెలియదా? మీకు గ్రామ సచివాలయాలు ఎందుకు? మీకు ఇప్పటికిప్పుడు తీసుకుంటారా? అంటే జనసేన ఎత్తుకుంటే తప్ప మీకు సమస్య గుర్తురాదా? అంటే జనసేన ఎత్తుకోవాలి సమస్య, మళ్ళీ ఎత్తుకుంటే మీ నాయకుడు మమ్మల్ని ఏమంటాడు? దత్తపుత్రుడు, ఆ దత్తపుత్రుడు, ఈ దత్తపుత్రుడు అంటాడా? మీ నాయకుడికి ఒకటే చెప్పాను మొన్న కూడా, ఇంకొకసారి నన్ను దత్తపుత్రుడు అంటే చెప్తున్నాను. మొన్నదాకా సభాముఖంగా మర్యాదగా మాట్లాడా, సిబిఐ దత్తపుత్రుడు మాట్లాడే మాటల్ని. సో చెంచల్గూడలో సెటిల్ ఆడుకొని మీరు మాకు చెప్తారండి. మీరు అయినా వీళ్ళకి దత్తత దత్తత అని ఎందుకు వస్తా నాకు అర్థం కాదు. ఒకటే చెప్తున్నా, సొంతోళ్ళు ఉన్నప్పుడు నేను ఎవరి దత్తతకి వెళ్ళను, అది మర్చిపోకండి. పాలసీ మీదే మాట్లాడతాను, ప్రజల కష్టాల మీదే మాట్లాడతాం. నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎప్పుడు దూషించను. మీరు నన్ను చాలా దూషిస్తారు నీచంగా, మీ మద్దతుదారులు. ఈరోజు నేను వచ్చింది మీరు వినండి, నేను సృష్టించిన సమస్య కాదు. కౌలు రైతుల కుటుంబాలు విచ్ఛిన్నమైపోయిన సమస్య మీరు మీరు ఆదుకోవాల్సిన పరిస్థితులు. అధికారం మీ చేతిలో ఉంది, మీరు పట్టించుకోకపోతే మరి ఎట్లా? మేమేం ఏం చేయాలి? దీనికి మాట్లాడినందుకు మమ్మల్ని ఇన్ని రకాలుగా వ్యంగ్యంగా మాట్లాడితే వైసీపీ నాయకులకి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ముఖ్యమంత్రి కాబట్టి ఇంకా నేను ఆ ముఖ్యమంత్రి స్థానాన్ని గౌరవించే మాట్లాడుతాను. మీరు అనే మాట్లాడుతున్నాను. ఇంకోసారి దత్తపుత్రుడు అని మాట్లాడినప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన నోట్లో నుంచి కానీ వైసీపీ నాయకుల నోట్లో నుంచి దత్తపుత్రుడు అని వస్తే సిబిఐకి దత్తపుత్రుడు, అది ఫిక్స్ అయిపోతాం, ఫిక్స్ చేద్దాం. సార్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.